ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. ఓం నమో వెంకటేశాయ. మంగళప్రదమైన మంగళ వాయిద్యముల మధ్య ఆర్జిత బ్రహ్మోత్సవ వీక్షణ భాగ్యాన్ని పొందుతున్నాం. నమ పన్నగనద్ధాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుధోత్పాత మందరాయ గరుత్మతే గరుడవాహన గోవింద గోవింద శ్రీవైనతేయం అని ఆ వినతాసుతుడైనటువంటి గరుత్మంతుడి మనం ప్రస్తావన చేసుకుంటాం. దేవలోకం నుండి అమృతాన్ని తీసుకుని వచ్చి తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టినటువంటి మహానుభావుడుగా మాతృభక్తి పరాయణుడుగా చరిత్రలో కనపడుతూ ఉంటాడు. ఇది ఒక భాగమే. కానీ అసలు విషయానికి వస్తే వైకుంఠములో నిత్యసూర్యులుగా ఉన్నటువంటి అనంతగరుడ విశ్వక్సేనంలో అగ్రగణ్యుడై విలాజిల్లుతాడు. స్వామి కలియుగంలో భక్తులు గోవిందా అని పిలుస్తూ ఉంటారు. ఏ క్షణంలో ఏ భక్తుడు పిలుస్తాడో. అందుకని వాయువేగ మనోవేగముల కన్నా గరుడ వేగము మిన్న కాబట్టి స్వామివారు తనకు గరుత్మంతుని వాహనంగా ఎంచుకోవటం విశేషం. భాగ్యం కలుగుతూ ఉన్నది చూచేందుకు. పెరుగుతిరుబడిగా పిలువబడేటటువంటి మహానుభావుడు అలాంటి గరుడ వాహనం మీద స్వామిని దర్శించి తదుపరి హనుమద్వాహనం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షాంతం శ్రీ ఆంజనేయం. ఇక్కడ కూడా ఒక విశేషం. అక్కడ శ్రీవైనతేయం, ఇక్కడ శ్రీ ఆంజనేయం. ఆయన వినతాసుడు సుతుడు, ఈయన అంజనాసుతుడు. కాబట్టి శ్రీ ఆంజనేయం శిరసానమామి అని హనుమంతుడి యొక్క వైభవాన్ని చెప్పుకునేటటువంటి వైశిష్ట్యం. శత్రుస్థానంలో ఉండి కూడా ఏమాత్రం బెరుకు భయము లేకుండా దాసోహం కోసలేంద్రస్య రామస్య కృష్ణకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజ జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబల రాజా జయ సుగ్రీవో రాఘవేణాభిపాలిత. సుందరకాండలో లంకానగరంలో రావణాసురుడికి చెమటలు పట్టించినటువంటి మహానుభావుడు, దడదడలాడించాడు. ఏమిరా ఒక వానరుడు వచ్చి ఇంత చేశాడంటే పరిస్థితి ఏమిటి అని రావణాసురుడు ఆలోచించేటటువంటి పరిస్థితి తీసుకొని వచ్చాడు. రామకార్య దురంధరుడు, రామానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి వాడు కాబట్టే
మహానుభావుల వారు పవమానసుతుడు బట్టు పాదారవిందములకు నీ నామరూపములు గురించి జయమంగళమన్నారు. శ్రీ తిరువడిగా పిలువబడతాడు. ఆదిశేషునిపై నదివసించి మోదమన మలయప్ప నీరాజనమందుకునే వైభవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. వీడటే శేషుడు, వెంకటాద్రి శేషుడు, సప్తాచారాధీశ్వరుడు, సప్త శీర్షములు గల శేషునిపై అధివసించి అందుకు నేను ఈ రాజనాన్ని దర్శించే భాగ్యం కలుగుతున్నది. ఇక్కడ ఈయన కూడా నిత్యసూర్యుడు, అగ్రగణ్యుడు, అనంతుడు. తరువాత ఆర్జిత బ్రహ్మోత్సవంలో మరొక ఆనందాన్ని పొందబోతున్నాం. ఉభయ దేవేరులతో కూడా స్వామివారు మధ్యలో వేంచేసి శ్రీభూసతులతో, వీక్షించే భక్తుల శరణాగతులతో, మంగళధ్వనులతో, మంగళ వాయిద్యములతో ఆనందంగా అమ్మవారులతో కలిసి నీరాజనమందుకునే వైభవాన్ని కూడా వీక్షించబోతున్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో సుదూర ప్రాంతంలో ఉన్నవారు కూడా శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపంచ అంటూ లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద అని గోవిందనామంతో పలుకుతూ నమస్కారం చేస్తూ వీక్షిద్దాం శ్రీ వెంకటేశ్వర.